సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం వనపర్తిలో ఉన్నాము. వనపర్తిలో మన బ్రేక్ఫాస్ట్ ఎవరితో తెలుసా? తెలంగాణ మలి ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో మన బ్రేక్ఫాస్ట్. గుడ్ మార్నింగ్ సార్. చాలా స్పెషల్స్ కనిపిస్తున్నాయి మీ బ్రేక్ఫాస్ట్లో. ఏంటి, ఏమేమి ఉన్నాయి? రొటీనే, రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. జొన్న రొట్టె ఉమ్మడి పాలమూరు జిల్లాలో జొన్న రొట్టె బాగా పాపులర్. మోస్ట్లీ జొన్న రొట్టె లేదంటే గోధుమ రొట్టె మార్నింగ్ టైం రొట్టెతో టిఫిన్ స్టార్ట్ అవుతుంది ఎక్కువ మటుకు. ఎప్పుడన్నా అడపాదడప పూరి ఉప్మా లాంటివి ఉంటాయి, కానీ వీ ప్రిఫర్ రొటీ. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సింగిరెడ్డి ఇంటి పేరు, నిరంజన్ రెడ్డి ఒంటి పేరు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నీళ్ల నిరంజన్ రెడ్డి అనేటటువంటి పేరు బాగా వినిపిస్తోంది. ఏమనిపిస్తోంది, ఎందుకు ఆ పేరు వచ్చింది? నేవాదాభివృద్ధికి సమాంతరంగా ప్రజా జీవితంలో రాజకీయవాదిగా కూడా నేను జీవితం సాంఘిక జీవితం ప్రారంభించిన 37 ఏళ్ళ క్రితం. అప్పటి నుంచి నేవాదిగా రాజకీయవాదిగా సమాధానంగా చేస్తూనే రాజకీయం వైపు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది. కాలానుగుణంగా తెలంగాణ ఉద్యమానికి రావడం జరిగింది. అంతకుముందు కూడా సుమారు 35-36 ఏళ్ళ క్రితం నుంచి కూడా కృష్ణానది నీళ్లు పాలమూరు వీళ్ళకి రావాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో అధ్యయనం చేస్తూ మాట్లాడుతూ వచ్చేవాడిని. వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా అంతిమంగా నీళ్ళ చుట్టూ తిప్పేవాడిని నా ఉపన్యాసం కానీ నా చర్చ కానీ. పాలమూరు అంటేనే వలసల జిల్లా అంటారు కదా, ఈరోజు వలసల్ని ఏ మేర కాపగలిగారు ఈ ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా, ప్రాజెక్టులన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసే అంశంలో తీసుకున్న చొరవ ద్వారా ఎంతవరకు అది సక్సెస్ అయింది అనుకుంటున్నారు? 9.5 ఏళ్ల కాలంలో గ్రాడ్యువల్ గా సాగుటి వలన పెంపుదల జరిగిన తర్వాత కొత్త వలసలు అనేటువంటివి ఒక్కటి కూడా లేవు. మేధో వలస మరింత మెరుగైనటువంటి జీవితం కోసం ఏదైనా అవకాశాలు వస్తే పోయేవాడు తప్ప, బ్రతుకు తెరువు కోసం పుట్ట చేత పట్టుకొని బతుకుదామని ఇంకో ప్రాంతానికి పని లేక వలసపోయేటువంటి వాడు ఒక్కరంటే ఒక్కరు లేరు. ఇది గొప్ప విషయం. గతంలో వలసపోయినటువంటి వాళ్ళలో కూడా అత్యధికులు తిరిగి చేరుకున్నారు గ్రామానికి. వనపర్తి పైన ప్రత్యేకించి నిరంజన్ రెడ్డి మార్క్ ఏంటంటే ఏం చెప్తారు? వనపర్తి నిరంజన్ రెడ్డికి ముందు, నిరంజన్ రెడ్డి తర్వాత ప్రశ్న వేసుకుంటే మొత్తం అర్థమైంది. ప్రజలు విశ్లేషించుకోవడం కూడా అట్లే విశ్లేషించుకుంటారు. ఇంత డెవలప్మెంట్, ప్రత్యేకించి వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇదొకటి, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించి ఇన్ని చేశామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? కొడితే ఏ స్థాయిలో కొడుతుంది? మునుపటికి ఇప్పటికీ జీవితంలో ఏమైనా మార్పు సంభవించిందా లేదా? నిజంగానే ప్రభుత్వాలు చెప్పినటువంటి విధంగా ఏమైనా పనులు అవుతున్నాయా లేదా? వాళ్ళు ప్రశ్న వేసుకుంటారు కదా, ప్రశ్న వేసుకున్నప్పుడు జవాబు ఏం కనిపిస్తుంది? ప్రతి ఊర్లో మంచినీళ్ళు వస్తున్నాయి కనిపిస్తుందా లేదా? ప్రతి ఊర్లో కరెంట్ ఉంది కనిపిస్తుందా లేదా? ప్రతి ఊర్లో పాఠశాల ఉంది కనిపిస్తా లేదా? అది కూడా దురస్తయింది. ప్రతి ఊరికి మంచి రోడ్ అయింది కనిపిస్తుందా లేదా? ప్రతి ఊర్లో పచ్చని చెట్లు అయినాయి కనిపిస్తా లేదా? ప్రతి ఊర్లో పారిశుద్ధం అయింది కనిపిస్తుందా లేదా? ప్రతి ఊరు చెరువు నిండుతోంది, ప్రతి ఊరి పంట పండుతా ఉంది కనిపిస్తుందా లేదా? ఇవన్నీ ఉన్న తర్వాత ప్రభుత్వం ఏం చేయలేదని ఎవరైనా మాట్లాడితే అది మ్యాచ్ కాదు, గ్రౌండ్ కి మ్యాచ్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీస్ ఇస్తుంది, కాంగ్రెస్ గ్యారంటీస్ మ్యాచ్ అందుకోసమే కాదు అని చెప్తున్నాయి. అందుకోసమే కాంగ్రెస్ గ్యారంటీస్ మ్యాచ్ కాదు. ఓకే, ఒకటి కర్ణాటకలో మేము సక్సెస్ అయ్యాం అంటున్నారు కదా, అది ఇక్కడ స్టేట్ లో కూడా చేసి చూపిస్తామని చెప్తున్నారు. కర్ణాటకలో తెలంగాణ మాదిరి 9.5 ఏళ్ళ నిర్దిష్ట ప్రభుత్వము డెవలప్మెంట్ చేసినటువంటి సీన్ లేదు కాబట్టి, ప్రజలు విసిగి వేసారి ఉన్నారు కాబట్టి దాని మీద వాళ్ళ కాతీర్పు వచ్చింది. తెలంగాణలో వాళ్ళ కాతీర్పు అనేది వాళ్ళు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి టోటల్ కాంగ్రెస్ పార్టీ తపస్సు చేసినా సరే వాళ్ళకి ఆ ఫలితం రాదు. బీజేపీని ఎట్లా చూస్తారు మీరు, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది, మోడీ ఇమేజ్ ఒకటి పనిచేస్తోంది, రెండోది బీసీ ముఖ్యమంత్రి మా అభ్యర్థి మేము అనే స్ట్రాటజీతో వాళ్ళు ముందుకు వస్తున్నారు, మరి ఇదేమన్నా వర్కౌట్ అవుతుందా వారికి బీజేపీకి? ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రధానమంత్రి స్థాయిలో కులాలను ఆపాదించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడము సైద్ధాంతికంగా దివాళా కొడతారు ఆ దృష్టిలో. రాజకీయ పార్టీ యొక్క సమర్థత, ఆ రాజకీయ పార్టీ ఆయా వర్గాలకు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి ఉండాలి తప్పిస్తే. ఎట్లంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయినప్పుడు కూడా ఇదే స్లోగన్ ఇచ్చారు బీసీ ముఖ్యమంత్రి. మరి భారతదేశంలో బీసీల జనగణన ఎందుకు చేయలేదు ప్రధానమంత్రి గారు? ఆయన నిజంగానే బీసీల పక్షపాతి అయితే, బీసీలకు మేలు జరగాలనే తలంపి ఆయనకుంటే. కాబట్టి కులంలో పుట్టడం అనేది ప్రాతిపదిక కాదు,
పార్టీ యొక్క విధానం ప్రతిపాదకైంది. ఓకే, సో బీజేపీ ఏం 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 సంకేతం ఇస్తుంది? ఫైనల్ గా వ్యవసాయ శాఖ మంత్రికి ఒక మాట చెప్పండి, రైతు బంధు ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది రాష్ట్రంలో? ఆనెస్ట్ గా చెప్పాలంటే రైతు బంధు అనేటువంటి ఒక పథకం లాంటి దాన్ని అమలు చేయాలని ఫస్ట్ కేసీఆర్ మధ్యలో వచ్చినప్పుడు ఆయన డిస్క్లోజ్ చేయలే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఉండే ఆత్మవిశ్వాసం ముందల ఆ మిగతా వాళ్ళందరి ఆత్మవిశ్వాసం దిగదోడిపోయినా అడిగితే, ఇది ఒక విషయంలో కాదు వందల విషయాల్లో వందల సార్లు రుజువైంది. ఆయన ఆత్మవిశ్వాసమే వేరు కదా, ఆయన ఆయన ఆత్మవిశ్వాసానికి సరిపోల్చదగినటువంటి రాజకీయ నాయకులు నాకైతే సుదూర భవిష్యత్తులో కూడా కనిపిస్తలేదు ఇప్పుడే కాదు. నిరంజన్ రెడ్డి గారికి పంచికట్టు ఎంత బాగుందో, వారితో బ్రేక్ఫాస్ట్ ఇంకా బాగుంది, పొలిటికల్ టాక్ అయితే అంతకు మించి ఉంది.